చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. పినపాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంతోష్ కుమార్ కు మద్దతుగా మనుగూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి భద్రాచలం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కుంజా సత్యవతి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారు. భద్రాచలం నుంచి 12:40 పాల్పంచలో బీజేపీ అభ్యర్థి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా స్వామీజీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రామలింగేశ్వరరావుకు మద్దతుగా బహిరంగ సభ ద్వారా ప్రచారంలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న స్వామీజీ సాయంత్రం 6:00 ఉప్పల ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. సత్తుపల్లి ఈరోజు మీరు పర్యటించేటువంటి నియోజకవర్గాలు ఇందులో ఇక్కడ కొత్తగూడెం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బరిలో వ్యక్తి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ప్రజల మధ్యలో ఎంతో తనదైన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి తెలంగాణలో ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఖమ్మం జిల్లాను ఏ రకంగా అభివృద్ధి చేయాలని దానిపై మేనిఫెస్టో కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేస్తుంది. ఈ అభ్యర్థులు చిత్తశుద్ధితో అవినీతికి పాల్పడకుండా భారతీయ జనతా పార్టీ తీసుకునే ఆయుధం అవినీతిపై పోరాటం. అలాగనే స్వామి పరిపూర్ణానంద తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. పినపాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంతోష్ కుమార్ కు మద్దతుగా మనుగూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి భద్రాచలం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కుంజా సత్యవతి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారు. భద్రాచలం నుంచి 12:40 పాల్వంచలో బీజేపీ అభ్యర్థి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా స్వామీజీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రామలింగేశ్వరరావుకు మద్దతుగా బహిరంగ సభ ద్వారా ప్రచారంలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న స్వామీజీ సాయంత్రం 6:00 ఉప్పల ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నిక